ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో మరొక నిరుత్సాహకరమైన రోజు చూస్తున్నాం. నిన్న కూడా చాలా హ్యూజ్ సెల్ ఆఫ్ మార్కెట్స్లో కనిపించింది. ఇవాళ కూడా అదే ట్రెండ్ మార్కెట్స్లో ఉంది. ఆల్మోస్ట్ 80 పాయింట్లకు పైగా నష్టంతో ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఒక దశలో కీలకమైన 10,700 పాయింట్ అంటే సెంటిమెంట్ మార్క్ దాన్ని కూడా బ్రేక్ చేస్తుందా, 10,600 ఆడ్ లెవెల్స్కి వస్తుంది అనుకున్నాం. బట్ 10,700 లెవెల్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ లాంటిది ఉన్నట్టుంది. దీంతో 10,700 లెవెల్స్ దగ్గర ఇవాళ ఆగింది. ప్రస్తుతానికి అక్కడి నుంచి కొద్దిగా తేరుకుని 10,718 పాయింట్ల దగ్గర నిఫ్టీ కోట్ అవుతుంది. ఆల్మోస్ట్ డేస్ లో లాంటి సిచ్యువేషన్ ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా బాగా వీక్గా ఉన్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 0.25% అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ 0.3% మేర నష్టాలు కొనసాగుతున్నాయి. ఎఫ్ఎంసీజీ రియాలిటీ ఒక్కటే కాస్త పర్వాలేదన్నట్టు అనిపిస్తున్నాయి. మిగిలిన అన్ని రంగాల షేర్లను అమ్మకాల ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంది. మీడియా, మెటల్, ఫార్మా, ఫిన్సర్వ్ లాంటి స్టాక్స్లో హ్యూజ్ సెల్ ఆఫ్ మనం చూస్తున్నాం. మీడియాలో సన్, జీ ఎంటర్టైన్మెంట్ లాంటి స్టాక్స్ 2.5 నుంచి 3% దాకా పడ్డాయి. వీటితో పాటు పీవీఆర్, ఇదే ఇండెక్స్లో ఉన్న పీవీఆర్ లాంటి స్టాక్స్లో కూడా కొద్దిగా వీక్నెస్ ఉంది. మెటల్ ప్యాక్ వరుసగా 3 రోజుల నుంచి అమ్మకాలు ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. యాక్చువల్గా మా మండే నుంచి వీక్నెస్ చూస్తున్నాము మెటల్ ప్యాక్లో. జిందాల్ స్టీల్ మనకు 5% మేర నష్టపోయింది. ఎన్ఎండిసి, హిందాల్కో, టాటా స్టీల్, నాల్కో లాంటి స్టాక్స్ అని కూడా 1.5 నుంచి 2.5% మేర అమ్మకాలు ఒత్తిడి కొనసాగుతున్నాయి. నిన్న సిఎల్ఎస్ఐ రిపోర్ట్ కూడా ఇవ్వడం మనందరికీ తెలిసిన విషయమే. స్టీల్ కంపెనీస్ని సెల్లింగ్ రేటింగ్ ఇస్తూ మోస్ట్ ఆఫ్ ది టార్గెట్స్ని బాగా కట్ చేశాయి. రాబోయే రోజుల్లో వీటి డిమాండ్ అంతగా ఉండకపోవచ్చు. ఎస్పెషల్లీ చైనా ఏమైనా కొద్ది గొప్ప రెషన్లోకి జారుకుంటే వీటి డైరెక్ట్ ఇంపాక్ట్ ఇలాంటి కంపెనీస్ మీద ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సిఎల్ఎస్ఐ రిపోర్ట్ ఇచ్చింది. దానివల్ల ఈ స్టీల్ రిలేటెడ్ మెటల్ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలోనూ బాగా సెల్ ఆఫ్ ఉంది. ఇది కంటిన్యూ అవుతుంది, చూడాలి ఇంకా ఎంతకాలం పాటు ఈ వీక్నెస్ కొనసాగుతుందో అని చెప్పి. నిన్న షేర్ స్వాప్ రేషియో వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దేనా బ్యాంక్ అండ్ విజయ బ్యాంక్ సంబంధించి 1000 దేనా బ్యాంక్ షేర్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి 110 బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్స్, అలాగే 1000 విజయ బ్యాంక్ షేర్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి 402 బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్స్ ఇవ్వాలని చెప్పి. దీంతో ఈ నిర్ణయం తర్వాత షేర్ స్వాప్ మీద కొద్దిగా అసంతృప్తి ఉన్నట్టుంది. దీంతో దేనా బ్యాంక్ స్టాక్ ఏకంగా 19% నష్టపోయింది. విజయ బ్యాంక్ స్టాక్లో 7% దాకా వీక్నెస్ చూస్తున్న బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్ ఒకటే 1.5 నుంచి 2% దాకా గెయిన్స్లో ఉంది. ఇవి కాకుండా కొద్దిగా హట్సన్ అగ్రో, ఇన్ఫో ఎడ్జ్, జేఎస్డబ్ల్యూ హోల్డింగ్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఎస్ఎంఎస్ ఫార్మా లాంటి స్టాక్స్లో పాజిటివ్ యాక్టివిటీ ఉంది. ఇక వీక్ అవుతున్న స్టాక్స్లో ఐషర్ మరొక 4% మేర ఇవాళ నష్టపోవడం చూస్తున్నాము. ఎన్ఎండిసి అండ్ యూకో బ్యాంక్, ఎంటీఎన్ఎల్ ఎస్పెషల్లీ లాస్ట్ వీక్ అంతా బాగా పెరిగింది. వీటిలో చాలా స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ ఎంటీఎన్ఎల్ వస్తుంది. ఇది ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్. అనలిస్ట్ ఎలాంటి వ్యూతున్నట్టు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ పల్లవి సార్. సో సెక్టర్ రొటేషన్ లాంటిది ఉంది. లైక్ నిన్న మెటల్ ప్యాక్ బాగా వీక్గా ఉంది. సిఎల్ఎస్ఐ రిపోర్ట్ నిన్న రావడం కూడా చూస్తున్నాము. సో మెటల్స్లో ఎవరైనా ఎంటర్ అంటే టు బీ స్పెసిఫిక్ మెటల్ రిలేటెడ్ స్టాక్స్లో ఆల్రెడీ ఎంటర్ అయి ఉంటే కొద్దిగా పొజిషన్స్ కట్ చేసుకుని బయటికి రావడం మంచిది అంటారా? అనలిస్ట్ ఇంకా ఇందులో ఏమైనా యాక్టివిటీ ఉండొచ్చు అంటారా? నో, ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే ఫస్ట్ మనకి ఆటోమొబైల్ సేల్స్ నిన్న వచ్చాయి, ఎక్సెప్ట్ మేబీ బజాజ్ ఆటో ఆర్ మేబీ 1 or 2 యూనో ట్రాక్టర్స్లో మేబీ ఎస్కార్ట్ స్లైట్లీ ఇట్ వాజ్ బెటర్. బట్ ఓవరాల్గా మెటల్కి ఒక స్ట్రాంగ్ డిమాండ్ కమ్స్ ఫ్రమ్ ఆటోమొబైల్ సెక్టర్ ఆల్సో. సో మంత్ ఆన్ మంత్ అంత ఆశాజనకంగా లేవు. సో దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. సో దట్స్ వన్ రీజన్. అండ్ సెకండ్లీ చైనాలో స్లో డౌన్ అనేది దట్ సెకండ్ రీజన్. అండ్ ఇవన్నీ చూసుకుంటే మనకి యూనో లాస్ట్ 1 ఇయర్ నుంచే కూడా ఆల్మోస్ట్ ఆల్ ద మెటల్ ప్యాక్స్ అనేది ఓవరాల్ డిమాండ్ వరల్డ్ వైడ్ తగ్గుతుంది కాబట్టి అండ్ GDP గ్రోత్స్ అవన్నీ కూడా లోవర్ రివిజన్ వచ్చింది కాబట్టి ప్రాబబ్లీ మెటల్స్ విల్ బి ద ఫస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వీక్నెస్ అండి. సో నా ఉద్దేశంలో మాత్రం ఎవరైనా కొందలుచుకుంటే ఐ థింక్ డెఫినెట్లీ దే షుడ్ స్టే అవే అండ్ అవాయిడ్ ఇట్ ఫర్ సమ్ టైమ్. ఎవరన్నా ఆల్రెడీ ఉంటే ఐదర్ ఇట్స్ మార్జినల్ ప్రాఫిట్ ఆర్ లాస్, ఐ థింక్ దే షుడ్ కమ్ అండ్ కట్ అండ్ కమ్ అవుట్. ఎందుకంటే కమాడిటీ సైకిల్స్లో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ 2-3 ఇయర్స్ పడుతుంది అది. సో ఒకవేళ ఏమైనా హైలో ఎవరైనా కొని ఉంటే మాత్రం ఇట్ విల్ బీ ఏ వెరీ పెయిన్ఫుల్ జర్నీ. ఒకవేళ రీసెంట్లీ ఏదైనా కొని ఉంటే స్వల్పంగా లాసెస్ ఉన్నా ఐ థింక్ దే షుడ్ కట్ అండ్ కమ్ అవుట్ అండి. ఫ్రెష్గా యాడ్ చేసే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ స్టే అవే ఫ్రమ్ అని చెప్తాను. ఓకే అరుణ్ గారు, ఎనీ అదర్ సెక్టర్స్ దట్ యూఆర్ ఐడెంటిఫైయింగ్ ఆర్ ఎనీ అదర్ స్టాక్స్ రికమెండ్ అని చేస్తున్నారు, ఎలాంటి వ్యూతో ఉన్నారు? సో ఒక్కటండి, మనము వాల్యుయేషన్ యాంగిల్లో మనం పదే చెప్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా వాల్యుయేషన్ యాంగిల్లో అట్రాక్టివ్ కనబడుతుంది. అండ్ కొద్దిగా ఎలక్షన్ సీజన్ కాబట్టి కొద్దిగా సబ్డ్యూడ్గా పర్ఫార్మెన్స్ కనబడుతుంది. హవెవర్ నెక్స్ట్ 2 ఇయర్స్ చూసుకుంటే మాత్రం మంచి ఆప్టిమిస్టిక్గా కనబడుతుందండి. సేమ్ కంటిన్యూ కేఎన్ఆర్ ఒకటి రికమెండ్ చేశామండి. దాంతోపాటు ఎల్ఎండి నేమ్ పెద్దగా పరిచయం అవసరం లేదండి. ఎల్ఎండి చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది, 1425 లెవెల్స్లో ఉందండి. అండ్ ఐ థింక్ వన్ షుడ్ యాడ్ ఇన్ డిప్స్ అండి.
ఇక్కడ కూడా అక్యుమిలేట్ చేసుకోవాలి అండ్ డిప్స్లో కూడా అక్యుమిలేట్ చేసుకోవాలండి. చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది ఆర్డర్ బుక్, ఆల్మోస్ట్ 2.8 trillion ఆర్డర్ బుక్, 200,000 crore దాకా కనబడుతుందండి ఆర్డర్ బుక్. అండ్ లాస్ట్ క్వార్టర్ చూసుకుంటే క్యూటూ రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయి అండ్ ఆర్డర్ బుక్ చూసుకుంటే ఆల్మోస్ట్ 420 billion వరకు ఆర్డర్ బుక్ ఇన్ఫ్లో వచ్చిందండి లాస్ట్ క్వార్టర్లో. అండ్ రీసెంట్గా కూడా ఒక 5 days back 2,000 crore ఆర్డర్ బుక్ కూడా ఇంకొకటి వచ్చిందండి. సో ఇవన్నీ చూసుకుంటే ఫ్యూచర్ చాలా ఆప్టిమిస్టిక్గా కనబడుతుంది. వీళ్ళ ఎగ్జిక్యూషన్ కెపాసిటీస్ గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఇన్ఫాక్ట్ ఇట్ ఇంక్లూడ్స్ మన హైదరాబాద్ మెట్రోని కూడా అక్కడ ఇంక్లూడ్ చేసుకుంటాం కాబట్టి దాంట్లో వీళ్ళ ఆర్డర్ బుక్లో ఎస్పెషల్లీ 75% ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి వస్తుందండి. సో ఇవన్నీ చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. దాంతోపాటు వీళ్ళ హైడ్రోకార్బన్ బిజినెస్ కూడా ఇట్స్ డీసెంట్లీ డూయింగ్ డీసెంట్గా పర్ఫామ్ చేస్తూ వస్తుంది. సో ఇవన్నీ చూసుకుంటే అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఒక ఆపరేషన్ లక్ష్యాన్ని ఆల్మోస్ట్ FY 2016లో స్టార్ట్ చేశారండి. ఇట్స్ లైక్ సేల్స్ ఒక 2 trillion వరకు తీసుకెళ్లాలని అండ్ మార్జిన్స్ కూడా 12% అబో రావాలి అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా హెల్దీ లెవెల్స్లోకి రావాలి, వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని. సో ఐ థింక్ ఇవన్నీ అచీవబుల్ కనబడుతున్నాయండి ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం. ఐ థింక్ దే విల్ ఈజీలీ డూ ఇట్ అని ఉన్న ఆర్డర్ బుక్ ప్రకారం వాళ్ళ కెపాసిటీ చూస్తే డెఫినెట్లీ కనబడుతుంది. యా డెఫినెట్లీ అంటే మంచి ప్రైస్ పాయింట్లో దొరుకుతుంది అండ్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఇట్స్ అ డీసెంట్ ప్రైస్ అని చెప్తాను. సో వన్ షుడ్ బి రెడీ ఫర్ యాడ్ అండ్ డిప్స్ ఆల్సో. సో ఇప్పుడున్న 14.25 ట్రేడ్ అవుతుంది కరెంట్ మార్కెట్ ప్రైస్ అండ్ మనం 23 multiple అప్లై చేసుకుంటే ఆల్మోస్ట్ 1700 వరకు టార్గెట్ ప్రైస్ కనబడుతుందండి, విచ్ ఇస్ లైక్ 18-20% అండి ఆల్మోస్ట్. సో మంచి బెట్ అవుతుంది. నెక్స్ట్ 1 to 1.5 year టైం హరైజన్తో ఎవరున్నా కూడా లార్జ్ క్యాప్ డౌన్ సైడ్ తక్కువగా ఉంటుంది, ఆ కంఫర్ట్ ఉంటుందండి. అండ్ రీసెంట్గా 20% ఈజ్ లైక్ గుడ్ థింగ్ టు ఇలాంటి మార్కెట్స్లో 18-20% అనేది ఇట్స్ లైక్ హ్యూజ్ అని చెప్పుకోవచ్చు. సో మళ్ళీ మార్కెట్స్ కొద్దిగా నష్టాల్లోకి జారుకుంటున్నాయి. మళ్ళీ డేస్ లో దగ్గరికి నిఫ్టీ వస్తుంది 10,704, ఇవాళ 10,700లో చూస్తే 10,700 లెవెల్ని కూడా బ్రీచ్ చేసేట్టు కనిపిస్తుంది. జేఎస్పీఎల్ ఆల్మోస్ట్ 6% దాకా నష్టాలతో ఉంది. హిందాల్కో, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్, వేదాంత, కోటక్ బ్యాంక్, రిలయన్స్ లాంటి స్టాక్స్ అని కూడా ప్రస్తుతానికి డేస్ లోను టచ్ అవుతున్నాయి. సో ఎలాంటి టెక్నికల్ వ్యూతో మీరు ఉన్నారు? 10,700 బిలో కనుక క్లోజ్ అవుతే సెంటిమెంట్ మార్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ సైకలాజికల్ నెంబర్, సో డౌన్ సైడ్ ఇంకా ఎంతవరకు మనకి వెళ్ళే అవకాశం ఉంది? ఈ 2 రోజుల్లో మనం చూసిన కరెక్షన్ ఒక మైనర్ కరెక్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే 10,950 దగ్గర నుంచి ఇంచుమించు ఒక 100-150 points వరకు కరెక్షన్ అనేది ఒక నార్మల్ హెల్తీ రియాక్షన్ అనుకోవచ్చు. కానీ 10,700 ప్రస్తుతానికి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఈ లెవెల్లో మార్కెట్ ఇవాళ క్లోజింగ్ సమయానికి కొంచెం రికవరీ అవ్వటము, అలాగే రేపు ఎల్లుండి కూడా కొంచెం కన్సాలిడేషన్ అయ్యి స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే అప్పుడు కొంచెం మార్కెట్లో ఒక పాజిటివ్ ట్రెండ్ వచ్చింది అనుకోవచ్చు. అలా కాకుండా మార్కెట్ ఇవాళ కనుక 10,700 కింద కనుక క్లోజ్ అవుతే ఈ కరెక్షన్ ఫర్దర్గా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ సపోర్ట్ 10,450-10,500 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 27,000 దగ్గరికి రావడం మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి ఆ లెవెల్ పైన ట్రేడ్ అవుతుంది. ఒకవేళ కనుక ఈ 27,000 స్థానాన్ని కూడా బ్యాంక్ నిఫ్టీ నిలబెట్టుకోలేక ఈ లెవెల్ కిందే కనుక క్లోజ్ అవుతే బ్యాంక్ స్టాక్స్లో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక కరెక్షన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనం లాస్ట్ ఒక 2 months చూస్తున్నాము మార్కెట్లో ఒక 11,000 స్థాయిని దాటలేకపోతుంది, మల్టిపుల్ టాప్స్ ఏర్పడింది. ఈసారి కూడా ఒక స్ట్రాంగ్ రియాక్షన్ రావడంతో అక్కడ కొంచెం స్ట్రెంగ్త్ అనేది ఎగ్జిబిట్ చేయలేకపోయింది. కొంచెం మార్కెట్ షార్ట్ టర్మ్ కొంచెం ఈ కరెక్షన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లాంగ్ పొజిషన్ ప్రస్తుతానికి కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. మార్కెట్ కొంచెం స్టెబిలిటీ వచ్చిన తర్వాత, కన్సాలిడేషన్ అయిన తర్వాత, పాజిటివ్ ట్రెండ్ మళ్ళీ కనిపించిన తర్వాత ఎగ్జిబిట్ చేసిన తర్వాత అప్పుడు బై చేయొచ్చు. అప్పుడు వరకు కొంచెం న్యూట్రల్గా ఉంటే మంచిది. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ విజయవాడ నుంచి విజయ్ కుమార్. నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. ఈ లెవెల్లో అశోక్ లేలాండ్, పిటి లామినేషన్, పిటి ఇంజనీరింగ్ ఎంత అవుతుంది? అశోక్ లేలాండ్, పిటి ఇంజనీరింగ్ ఎంత కాలం కోసం తీసుకుందాం అనుకుంటున్నారు? 3 to 6 months టైం హోరిజన్ కోసం అశోక్ లేలాండ్ అండ్ పిటి లామినేషన్స్. ఓకే, అశోక్ లేలాండ్ కూడా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక కొంచెం కరెక్షన్ రావడం చూస్తున్నాము. నిన్న కూడా ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పడింది. సెక్టర్ ప్లేస్లో కొంచెం వీక్నెస్ అనేది కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తుంది. డేటా బేసికల్గా నెగిటివ్గా రావడంతో ఈ రియాక్షన్ వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి. నా ఉద్దేశము క్లోజర్ టు మేజర్ సపోర్ట్ ఉన్న 90-85 మించి పెద్దగా పడకపోవచ్చు అనుకుంటున్నాను అశోక్ లేలాండ్. సో కాబట్టి ఒక చిన్న కరెక్షన్ వచ్చి స్టెబిలైజ్ అయిన తర్వాత బై చేయొచ్చు. అలాగే పిటి ఇంజనీరింగ్ కూడా చూస్తున్నాము. ఈ మధ్య కొంచెం హై నుంచి 90 rupees నుంచి ఒక రియాక్షన్ రావడము, కానీ ఒక లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక 60 rupees దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది టెక్నికల్ పరంగా. సో నా ఉద్దేశం కొంచెం ఈ 60 rupees దగ్గర కొంచెం నిలబడిన తర్వాత పిటి ఇంజనీరింగ్ ఆ లెవెల్లో బై చేయొచ్చు. ఫ్రెండ్, కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. ప్రవీణ్ అడుగుతున్నారు, అశోక్ లేలాండ్ ఎటు అడ్రస్ చేసాం, ఎస్కార్ట్స్, కేఆర్బిఎల్, పరాగ్ మిల్క్ లాంటివి లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? ఎస్కార్ట్స్, కేఆర్బిఎల్ అండ్ పరాగ్ మిల్క్.
ఎస్కార్ట్స్ అయితే మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి పర్వాలేదండి, బాగానే ఉంటుంది. కాకపోతే మీరు ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో సెలెక్ట్ చేసుకోవాలండి. కొద్దిగా వీక్గా కనబడుతున్నాయి ట్రాక్టర్ సేల్స్ కూడా గోయింగ్ హెడ్. వీళ్ళు పర్వాలేదండి, రీసెంట్ గానే కన్స్ట్రక్షన్ మెటీరియల్లోకి కొద్దిగా వెంచరింగ్ చేశారు కాబట్టి బాగానే కనబడుతుంది. లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి డెఫినెట్ ట్రై చేయొచ్చు. ఫైనాన్షియల్స్ కూడా స్ట్రాంగ్ గా కనబడుతున్నాయి, ఒకసారి రివైవ్ అయిన తర్వాత డెఫినెట్లీ కనబడుతుంది. కేఆర్బిఎల్ కూడా కొద్దిగా డౌన్ సైడ్ కి ప్రిపేర్ అయి ఉండాలండి, బట్ ఓవరాల్ గా ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా టైమ్స్ ఆర్ నాట్ ఫేవరింగ్, డెఫినెట్లీ మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి కొద్దిగా వెయిట్ చేసే ఉద్దేశం ఉంటే డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ లో అటెంప్ట్ చేయమని చెప్తాను. సేమ్ థింగ్ గోస్ ఫర్ పరాగ్. ఏంటంటే కొద్దిగా డౌన్ సైడ్ కనబడుతుంది, మీరు రెడీగా ఉంటే డెఫినెట్ ట్రై చేయొచ్చు లాంగ్ టర్మ్ లో. అలాగే జెటేర్ ఒకటి స్టిల్ ఇంకా వీక్నెస్ ఉంది, ఇవాళ కూడా ఆల్మోస్ట్ ఒక 5% దాకా నష్టపోయింది. చాలా వీక్ వికెట్ మీద జెటేర్ వేసింది, మేబీ ఇంకా ఏ లెవెల్లో ఒకవేళ భారీ నష్టాల్లో ఉన్న ఎగ్జిట్ అవ్వాల్సిన పరిస్థితి ఉందా, ఎందుకంటే ఇది కూడా ఆల్మోస్ట్ మూతపడే స్థితికి వచ్చేసే పరిస్థితికి దిగజారుతున్నట్టుంది జెటేర్. అంటే పర్సనల్లీ యాజ్ అన్ ఇండివిజువల్ ఐ వాజ్ నెవర్ ఎవర్ బులిష్ ఆన్ ఎయిర్లైన్ సెక్టర్ అండి, ఫర్ ఫ్యూ ఇయర్స్ ఓన్లీ. సో ఇది చాలా హైలీ వాలటైల్ సెక్టర్, నెంబర్ వన్. నెంబర్ టూ, షేర్ హోల్డర్ లెవెల్కి ఎప్పుడు కూడా మనకి వీ విల్ నెవర్ గెట్ ఎనీ గుడ్ వాల్యూ అక్రిషన్ అండి. ఎందుకంటే ఇది ఒకటి ఎయిర్లైన్ టర్బన్ ఫ్యూల్, ఒకటి ఏటీఎఫ్, ఒకటి చాలా హైలీ ఫ్లక్చువేటింగ్ అది. సెకండ్లీ, ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా, ఇప్పుడు అంతా మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ లో కాస్ట్ అనుకోండి, బట్ జెట్ ఎయిర్లైన్స్ లాంటివి దే ఆర్ నాట్ లో కాస్ట్ ఎయిర్లైన్స్, నెంబర్ వన్. నెంబర్ టూ, వాళ్ళు చాలా ఎయిర్ మైల్స్ అనేది క్రియేట్ చేశారు వరల్డ్ వైడ్, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ యునో దేర్ ఇష్యూయెన్సెస్. ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్స్ వాడినా, ఇతరత్ర ఏ కార్డ్స్ వాడినా కానీ ఆ పాయింట్స్ యూ కెన్ ఎన్కాష్ ఇట్ ఫర్ ఎయిర్ మైల్స్. సో జనరలీ ఐ డోంట్ థింక్ ఇట్స్ అ వెరీ ప్రాఫిటబుల్ సెక్టర్ ఫర్ ద షేర్ హోల్డర్స్ అండి. ఆ ఉద్దేశంలో జెట్ ఎయిర్వేస్లో ఐ థింక్ ఇఫ్ సంబడీ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మేకింగ్ మనీ, ఐ డోంట్ థింక్ అంత ఈజీగా డబ్బులు వస్తాయని ఎయిర్లైన్ సెక్టర్ని అనుకోనండి. కంపల్సరీలీ ఆ సెక్టర్లో ఉండదలుచుకుంటే ఆన్ డిక్లైన్స్ మేబీ ఇండిగో కొనుక్కోండి. అండ్ రీసెంట్లీ మనకి ఇండిగోలో కూడా ఒక సర్వే ఏదో కండక్ట్ చేసి వన్ ఆఫ్ ద వర్స్ట్ ఎయిర్లైన్స్ అని చెప్పి కూడా వచ్చింది. సో వీ డు నాట్ నో. సో ఎయిర్లైన్ ఇండస్ట్రీ జనరలీ అవాయిడ్ చేయడమే బెటర్ అని అనుకుంటానండి. బట్ ఇఫ్ సంబడీ ఈజ్ స్టక్ ఎనీ ట్రేడింగ్ స్మాల్ జెమ్స్ వచ్చినా కానీ ఐ థింక్ దే షుడ్ కమ్అట్ ఆఫ్ ఎయిర్లైన్ సెక్టర్. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ మరింత పతనమయ్యి ఆల్మోస్ట్ 300 పాయింట్ల మేర నష్టంతో సెన్సెక్స్ అండ్ 10,700 లెవెల్స్ కూడా నిఫ్టీ బ్రీచ్ చేసింది. 110 పాయింట్ల మేర అంటే వరుసగా మూడో రోజు కూడా మనకి 100 పాయింట్ల మేరకు పైగా నష్టాన్ని ప్రస్తుతం నిఫ్టీ నమోదు చేయడం చూస్తున్నాం. మీకు మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు ఒక్కసారి వైజాగ్ వెళ్ళొద్దాం. వైజాగ్లో ఈ స్కూల్ స్టూడెంట్స్ కోసం ఆంటర్ప్రినర్షిప్ సమ్మిట్ ఒకటి జరగబోతోంది వైజాగ్లో, ఎస్పెషల్లీ 5th, 6th శని ఆదివారం 2 రోజుల పాటు గ్రేట్ ఆంధ్ర స్కూల్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ సమ్మిట్ ఇది. ఎస్పెషల్లీ హెల్త్ మీద, అలాగే పిల్లల్లో ఆంటర్ప్రినర్షిప్ మీద చిన్నప్పుడే వాళ్ళకి ఒక అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. కేర్ అండ్ గ్రో సంస్థ ఆధ్వర్యంలో వీటితో పాటు చైతన్య పబ్లిక్ స్కూల్ అండ్ సృష్టి వరల్డ్ స్కూల్ ఈ రెండు సంస్థలు కలిసి సంయుక్తంగా 5-6 తేదీలో వైజాగ్లో ఈ సమావేశాన్ని సదస్సు నిర్వహించబోతున్నాయి. ముఖ్య అతిథిగా మంత్రి గంటా శ్రీనివాసరావు గారు, అలాగే ఏపీసీఎం ఐటీ అడ్వైజర్ జయ చౌదరి గారు ఇద్దరు పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఎస్పెషల్లీ పిల్లలకి చాలా ఉపయోగకరమైన ఉపయుక్తమైన సమావేశాలు ఇది. వాటికి సంబంధించిన ప్రెస్ మీట్ ఇవాళ జరిగింది, ఒకసారి వాళ్ళు ఏమంటారో ఒకసారి విందాం. స్కూల్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమిట్ అనేది మనం జనవరి 6th చైతన్య పబ్లిక్ స్కూల్ అండ్ సృష్టి వరల్డ్ స్కూల్ క్యాంపస్లోని కండక్ట్ చేస్తున్నామండి. దిస్ ఈస్ ఆర్గనైజ్డ్ అండ్ కాన్సెప్షలైజ్డ్ బై కేర్ అండ్ గ్రో, దట్ ఈస్ స్కూల్ హెల్త్ ఈకోసిస్టమ్. స్కూల్స్లో హెల్త్ ప్రవేశపెట్టే ఒక కంపెనీ అది. అండ్ సృష్టి వరల్డ్ స్కూల్ CBSE స్కూల్ అండ్ చైతన్య పబ్లిక్ స్కూల్ విశాఖపట్నం ఇన్ కన్జంక్షన్ ఇన్ అసోసియేషన్ విత్ ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ అండ్ TV5 యాజ్ ద చీఫ్ మీడియా పార్ట్నర్ అండి. అండ్ దీంట్లో రెండు ముఖ్యాంశాలు, దెర్ ఇస్ అ స్కూల్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ ఒకటి, అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఇస్ ద లాంచ్ ఫర్ సెంటర్ ఫర్ స్కూల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది మనము రెండు ముఖ్యాంశాలు, రెండు కార్యక్రమాలు. దాంట్లోనే మనకి స్కూల్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ అని కూడా ఉన్నది. ద గెస్ట్ హూ ఆర్ అటెండింగ్ టు లాంచ్ దిస్ ఈవెంట్ ఇస్ ది ఆనరబుల్ మినిస్టర్ ఫర్ HRD గంటా శ్రీనివాసరావు గారు, శ్రీ గంటా శ్రీనివాసరావు గారు. ఆయనతో పాటు వీ హ్యావ్ ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ద CM ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జయ చౌదరి గారు, అండ్ CEO ఫర్ APIS ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ CEO గారు కూడా హీ సిట్టింగ్ ఇన్ ద ప్యానెల్. గ్రేటర్ ఆంధ్ర స్కూల్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ సమ్మిట్ 2019 అండ్ సక్సెస్ఫుల్ గా ఈరోజు ప్లాన్ చేసి ఈరోజు నెక్స్ట్ 6th ఆర్గనైజ్ చేస్తున్నామండి. దానికి వీ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ అవర్ స్పాన్సర్స్, ఫస్ట్లీ ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ ఫర్ సపోర్టింగ్ అస్, అండ్ దెన్ ఆల్ అవర్ కో స్పాన్సర్స్ పెరమ్ గ్రూప్, సూర్య ఎస్టేట్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్,
బెస్ట్ వెస్టర్న్ రామచంద్ర, అవర్ మీడియా పార్ట్నర్స్ టీవీ ఫైవ్, రేడియో పార్ట్నర్ 93.5 రెడ్ ఎఫ్ఎం, మ్యాగజీన్ పార్ట్నర్ యో వైజాగ్, అవర్ సోషల్ మీడియా పార్ట్నర్ లోకల్ వైర్, అండ్ వీ హ్యావ్ ఆల్ లాట్ ఆఫ్ ఫుడ్ అండ్ ఫుడ్ స్టాల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ పార్ట్నర్స్ అండి. సో ఈ గ్రేటర్ ఆంధ్ర స్కూల్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ మన స్కూల్లో స్టార్ట్ చేస్తున్నాము, దట్ ఈస్ జనవరి 6. సో ఇక్కడ మన స్కూల్లోనే కాకుండా వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ టు ద హోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో టు ఇండియా. సో మన స్కూల్లో ఏంటంటే మన ముఖ్యంగా మన పిల్లలందరి చేత కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయించామండి, తర్వాత ఈవెన్ ఆర్గానిక్ మెన్యూర్ ప్రిపరేషన్, తర్వాత కమ్యూనిటీ హెల్త్ కిచెన్ అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ ని మన స్కూల్లో స్టార్ట్ చేసి అది మన పిల్లల ద్వారానే చేయాలి. సో అది ఆ ప్రెస్ మీట్ సంబంధించిన ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడిన ఇది మనం చూసాం. సో వైజాగ్ చుట్టుపక్కల అలాగే వైజాగ్లో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా వాటిలో పార్టిసిపేట్ చేయొచ్చు. కాసేపట్లో మీకు నెంబర్స్ పక్కన స్క్రోల్ అవుతాయి, వాళ్ళకి ఫోన్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుని ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తే ఎస్పెషల్లీ విద్యార్థులకు చాలా ఉపయుక్తంగా ఈ 2 రోజుల సమావేశాలు ఉండబోతున్నాయి. ఇక మరికొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం బిజినెస్ షోలో తీసుకుందాం. చంద్రశేఖర్ అడుగుతున్నారు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 134.70 ఒక తీసుకున్నట్టు 1200 షేర్స్, ప్రస్తుతం స్క్వేర్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను, మేబీ పొజిషన్స్ తీసుకున్నట్టున్నారు, తీసుకోవచ్చు 134.70? షార్ట్ టర్మ్లో బై పొజిషన్ తీసుకున్నాను అనుకుంటాను. ఓవరాల్గా మనకి ఇండియా ఐఓసీ చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 1 వీక్గా మనకి లోయర్ రేట్ నుంచి బౌన్స్ బ్యాక్ రావడం మనం చూస్తున్నాము. అంతకంటే మనకి క్రూడ్ పట్టము, క్రూడ్ మళ్ళీ కొంచెం ఈ లాస్ట్ 1 వీక్గా కొంచెం స్టెబిలైజ్ అవడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఒక చిన్న జంప్ వస్తుంది. హోల్డ్ చేయండి, నా ఉద్దేశం అయితే ఒక 130 కింద ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి, స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు. వైజాగ్ నుంచి ప్రసాద్ రెడ్డి మరో కాలర్ అడగండి. ప్రసాద్ గారు సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. DHFL 250 కాల్ తీసుకున్నాం సార్ నేను. ఓకే, 14 రూపీస్ లో ప్రెసెంట్ వచ్చేసి 9.50 లో ట్రేడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 250 కాల్ ఆప్షన్ 14 రూపీస్ ప్రీమియం. దివాన్ హౌసింగ్ కూడా ఈ మధ్య ఒక స్వల్ప రికవరీ చూసాము, 190 నుంచి 230-240 వరకు ఒక రిలీఫ్ ర్యాలీ తర్వాత మళ్ళీ మార్కెట్తో పాటు దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఒక మళ్ళీ కరెక్షన్ బాటలో పట్టినట్టు కనిపిస్తుంది. నా ఉద్దేశము కాల్ ఆప్షన్ జనరల్గా మీరు తీసుకున్న ఒక 1 or 2 డేస్లోనే మీ తీసుకున్న డైరెక్షన్లోకి వెళ్ళి కొంచెం ప్రాఫిటబుల్ పొజిషన్లోకి రావాలి. మీరు కొంచెం హై ప్రైస్లో తీసుకున్నారు కాల్ ఆప్షన్ని, నా ఉద్దేశం ఏదో ఒక చిన్న ర్యాలీ ఇవాళ రేపు వస్తే కనుక కాల్ ఆప్షన్ ఎగ్జిట్ అయిపోవడం మంచిది. శ్రీరామ్మూర్తి అడుగుతున్నారు, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ ప్రస్తుతం 20% లాస్లో ఉన్నారట, లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాలా అలెల్స్ హోల్డ్ చేసుకోవచ్చా, మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నారు? ఇట్స్ అగైన్ గోయింగ్ టు బి అ లాంగ్ జర్నీ అండి. ఇప్పుడు ఈ ఉజ్జీవన్, ఈక్విటాస్, ఇటువంటివన్నీ కూడా ఎన్బిఎఫ్సి సెక్టర్ అంతా కూడా లాస్ట్ 6 మంత్స్లో దే హావ్ బీన్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫేవర్ నెంబర్ 1, అండ్ హెవీ సెల్లింగ్ కూడా జరిగింది. ఇవి కొద్దిగా ఇన్స్టిట్యూషనల్ ఓనర్షిప్ అనేది ఎక్కువ ఉంటుందండి ఇటువంటి వాటిలో. సో 20% లాస్లో ఉన్నా కానీ ఇమీడియట్లీ ఐ డోంట్ థింక్ యూ షుడ్ సెల్ అండి. కొంచెం లిక్విడిటీ ఇష్యూస్ అన్నీ కూడా అడ్రస్ చేశారు, రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ కూడా మాట్లాడడం జరిగింది. సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అండ్ ఎన్బిఎఫ్సీస్ అనేటివి కొంచెం యూ షుడ్ గివ్ ఇట్ సమ్ టైమ్ అండి, మేబీ అనదర్ 1 or 2 quarters చూడండి. అదర్వైజ్ కంపెనీ పరంగా ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ. సో ఏదైనా ట్రేడింగ్ జెమ్స్లో యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి మీరు కొద్దిగా ప్రయత్నించండి. జ్యోతిశ్వర్ రెడ్డి మరో కాలర్ ఉన్నారు, హలో హలో అడగండి జ్యోతిశ్వర్ రెడ్డి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను 230లో హిందాల్కో తీసుకున్నాను సార్, పంచి ఏం చేయమంటారు సార్? హిందాల్కో ఏ ప్రైస్ అండి? 230. ఓకే, షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నారా? లాంగ్ టర్మ్ అయినా మీడియం టర్మ్ అయినా పెట్టుకున్నాను. ఓకే, హిందాల్కో సేవ్ అండి. మెటల్స్ ఇవన్నీ కొద్దిగా ఐ థింక్ ఇంతకుముందు బాలాగారు చెప్పినట్టు కూడా చాలా లాంగ్ జర్నీ అండి. ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం కమాడిటీ సైకిల్స్ అగైన్ దే హావ్ టు గెట్ బ్యాక్ ఇన్ టు ద ప్లే ఇవన్నీ. అండ్ అల్యూమినియం దగ్గర అల్యూమినియం ప్రైజెస్ కూడా ఆల్మోస్ట్ 16 మంత్ లో దగ్గర ఉన్నాయండి ఇప్పుడు. సో నా సజెషన్ అయితే 230 ఇట్స్ నాట్ ఫార్ అండి, 217 లెవెల్స్ ట్రేడ్ అవుతుంది రైట్ నా. సో నా సజెషన్ మీకు ఒకవేళ ఓపిక ఉంటే వెయిట్ చేయొచ్చు, బట్ దెర్ ఆర్ అదర్ సెక్టర్స్ విచ్ ఆర్ రియల్లీ పర్ఫార్మింగ్ గుడ్ అండ్ లుకింగ్ గుడ్ అండి. ఒకటి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా పాజిటివ్గా కనబడుతుంది. నా సజెషన్ ఐ థింక్ రీసెంట్ మీ ప్రైస్ కొద్దిగా దగ్గరకు వచ్చినప్పుడు ఎగ్జిట్ ఐ థింక్ యూ షుడ్ బి ఇన్ ద పర్ఫార్మింగ్ సెక్టర్స్ అనేది నా ఒపీనియన్. లుక్ ఇన్ టు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ కన్స్ట్రక్షన్ సెక్టర్. నెల్లూరు నుంచి శంకర్ మరొకళ్ళు అడగండి. శంకర్ హలో చెప్పండి సార్. జిఎస్ఎఫ్సి కరెంట్ మార్కెట్ ప్రైస్ తీసుకోవచ్చా 1000 షేర్స్? లేదండి, ఒకసారి రిపీట్ చేయండి స్టాక్. జిఎస్ఎఫ్సి యా అంటే మీకు వీఆర్ జస్ట్ గోయింగ్ ఇన్ టు ఎలక్షన్ సీజన్ అండి. సో ఏదన్నా కానీ మనకి ఫస్ట్ రాబోయే కాలంలో
ప్రైమ్ మినిస్టర్ గారు హీ హిమ్సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు అనౌన్స్ అ లాట్ ఆఫ్ యూనో రాయితీలు ఈ అగ్రికల్చర్కి ఫార్మర్కి సోన్ అండ్ సో ఫోర్త్ అని వార్తలు వినిపిస్తున్నాయి. అపార్ట్ ఫ్రమ్ ఫర్టిలైజర్, జిఎస్ఎఫ్సి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ క్యాప్రోలాక్టమ్ ఇన్ ద కంట్రీ అండ్ ఇట్స్ రీసెంట్ టైమ్స్లో ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ విత్ రీజనబుల్లీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్. కానీ ఒకటేసారి కాకుండా ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. రాబోయే 3 to 6 మంత్స్లో అపార్ట్ ఫ్రమ్ ఎలక్షన్స్ ఎట్లాగూ మనం వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు నెక్స్ట్ సీజన్ ఆఫ్ అగ్రికల్చర్, ఖరీఫ్ క్రాప్స్ అవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఎక్కడన్నా మీకు 10 to 15% మధ్యలో ప్రాఫిట్స్ వస్తే మాత్రం తప్పకుండా మీరు అట్లీస్ట్ 50 to 70% ఆఫ్ ద క్వాంటిటీ ప్రాఫిట్స్ బుక్ చేయండి. విజయవాడ నుంచి నరేంద్ర మరొకాలు. నరేంద్ర సార్, నా పేరు నరేంద్ర అండి. చెప్పండి నరేంద్ర సార్, లాంగ్ టర్మ్ కి ఏదైనా ఒక 2 స్టాక్స్ ప్రిఫర్ చేయరా? మొన్న మీరు ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి, మనం జనవరి 1 సందర్భంగా ఆల్మోస్ట్ 10-12 స్టాక్స్ దాకా మన అనలిస్ట్ అందరూ రికమెండ్ చేశారు. వాటిలో బెస్ట్ స్టాక్ని అంటే మీకు అనిపించిన, మీరు చేసిన రీసెర్చ్ ప్రకారం బెస్ట్ స్టాక్ని మీరు పిక్ చేసుకుంటే మళ్ళీ రిపిటేషన్ అవుతుంది. ఎస్ బ్యాంక్ తీసుకున్నారా? తీసుకుందాం అనుకుంటున్నారా? ఓకే, యూ కెన్ గివ్ ఎ ట్రై అండి. డెఫినెట్లీ కొద్దిగా షార్ట్ టర్మ్ లో మనకు ఆ ఇష్యూస్, వీళ్ళ చైర్మన్ ఇష్యూస్ కానివ్వండి, రానా కపూర్ వెళ్ళిపోవడం, కొద్దిగా నీట్ గా డీసెంట్ గా వెళ్ళకపోవడం, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నందువల్ల కొద్దిగా కరెక్షన్ జరిగిందండి. డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ బ్యాంక్ అండి. ప్రైవేట్ సెక్టర్ లో వాళ్ళ మార్కెట్ షేర్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు, చాలా స్ట్రాంగ్ గానే కనబడుతుంది. ఒకటేంటంటే వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా ఇట్ వాజ్ అ నెగిటివ్ న్యూస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చింది కాబట్టి, సో నా సజెషన్ ఇక్కడ నుంచి కూడా ఒక 10% డౌన్ సైడ్ మీరు ప్రిపేర్ అయి ఉంటే ఇది ఫస్ట్ ప్రైస్ పాయింట్ అవుతుందండి. అండ్ మీరు కొద్దిగా డౌన్ సైడ్ కూడా ప్రిపేర్ అయ్యి ఉంటే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. కాకపోతే టైం ఫ్రేమ్ మాత్రం డెఫినెట్లీ 1 ఇయర్ అబోనే ఉండాలండి. ఐ డోంట్ థింక్ మీకు అంతకుముందు అయితే ప్రాఫిట్లు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయను. సో రీసెంట్ స్టాక్, ట్రై ఇట్ ఫర్ నెక్స్ట్ 1 ఇయర్ అండి. తన గురించి నాగేశ్వరరావు ఉన్నారు. టెక్ మహీంద్ర ఫ్యూచర్ 708 లో బై చేశారు, హోల్డర్ ఎగ్జిట్. టెక్ మహీంద్ర ఫ్యూచర్స్ అట్ 708. టెక్ మహీంద్ర ఈ మధ్య లాస్ట్ ఒక 1 మంత్గా చూస్తే కనుక ఇదే రేంజ్లో ఒక సైడ్వేస్ ట్రెండ్లో మూమెంట్ చూస్తున్నాం మనం. ప్రస్తుతానికి డాలర్ కూడా ఈ లెవెల్లో కొంచెం స్టెబిలైజ్ అవుతుంది కాబట్టి ఏమాత్రం కొంచెం డాలర్ కనుక అప్రిషియేట్ అవుతే ఐటీ స్టాక్స్ అన్ని కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. అందులో మనకి టెక్ మహీంద్ర కూడా బాగా స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. సో షార్ట్ టర్మ్లో ఒక స్టాప్ లాస్ పెట్టి మీరు హోల్డ్ చేయండి టెక్ మహీంద్రని. సో మార్కెట్స్ ఇంకా నష్టాలు ఉన్నాయి, కొద్దిగా ప్రెషర్ పెరుగుతూనే ఉంది మార్కెట్స్లో. టిక్ బై టిక్ మేబీ మెడిటేషన్ తర్వాత మరింత వీక్నెస్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే యూరోపియన్ మార్కెట్స్లో కూడా నష్టాలు ఉన్నాయి, దాదాపు 100-120 పాయింట్ల దాకా నష్టాలతో ప్రస్తుతం నిఫ్టీ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా వీక్నెస్ చూస్తున్నాము. సో ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్లోనే, బట్ మనకు సమయం మించిపోతుంది. దీంతో కార్యక్రమాన్ని ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ 3:15 కి TV5 మనీలో యూట్యూబ్ స్టే విత్ us.